నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలాలో ఉన్న రైతు వేదిక వివాహ వేదికగా మారింది. ఈ గ్రామానికి చెందిన ఓ వివాహం ఎలాంటి పర్మిషన్ లేకుండానే జరగడంపై సర్పంచ్ కనీష్ ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతు వేదిక మండల రైతు వేదిక కన్వీనర్ శంకర్ గౌడ్ స్పందిస్తూ, ఇందుకు ఇక్కడ వివాహానికి పర్మిషన్ ఎవరు ఇచ్చేది అవసరం లేదని, తామే మానవతా దృక్పథంతో జరుపుకునేందుకు కృషి చేశామని, ఇందులో ఎవరు రాజకీయం చేయవద్దని కోరారు. ఏది ఏమైనప్పటికీ రైతు వేదిక వివాహ వేదికగా మారడంపై మండిపడుతున్నారు. మన జిల్లా వ్యవసాయ అధికారి పర్మిషన్ ఇచ్చేసిండు. మరి ఎమ్మెల్యే గారు నాకు అడగడం వల్ల నేను ఇచ్చినా అని చెప్తున్నాడు అతను. మరి ఎమ్మెల్యే గారికి మేము కూడా ఫోన్ చేసి అడిగితే, నేను సర్పంచ్కి అడగండి, సర్పంచ్ పర్మిషన్ తీసుకొని పెళ్లి చేయండి అని చెప్పిండు. మరి మాత్రం వాళ్ళు నాకు ఎవరు కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. దయచేసి రైతు వేదికలో ఏం జరిగినా నాకు ఏం సంబంధం లేదు. నేను మాత్రం దానికి నేను పర్మిషన్ ఇవ్వలేను. ఎందుకంటే ఇలా నేను మాట్లాడడానికి కారణం, నాకు ఇంకా చాలామంది అడిగినారు. మా జీపీ వర్కర్లు కూడా పాపం పెళ్ళి వేసుకుంటామనంటే నేను రైతు వేదిక ఇవ్వలేను. నా గ్రామస్తులందరికీ నేను కోరుకుంటున్నాను ఒకటే, అది నా పర్మిషన్ లేకుండానే జరుగుతుంది కాబట్టి మీరందరూ ఏమనుకోవద్దని నేను నా తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒకటి చాలా బాధేస్తుంది, ఎందుకంటే నేను ఒక సర్పంచ్ అయి ఉండి కూడా నాకు తెలియకుండా ఈ పెళ్లి జరగడం ఏంటి అని, రేపు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు దానికి అన్నట్టు బాధ. మళ్ళీ ఒకటి ఏంటంటే అది గవర్నమెంట్ ఇది కాబట్టి ఇలా పెళ్లి జరగడం చాలా ఇది. అలా పెళ్లికి నేను అబ్జెక్షన్ చేస్తలేను. ఇలా ఇస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెళ్లికి ఇవ్వాలి. మరి అంజి ప్రfregussస్ఆR గారు ప్రతి ఎవరి మా విలేజ్లో పెళ్లి అయినా అంజి ప్రfregussస్ఆR గారే పర్మిషన్ ఇవ్వాలి. ప్రతి పెళ్లి అట్లనే చేయాలనుకుంటున్నాము. దీనికి కూడా కలెక్టర్ గారు కూడా మాకు పర్మిషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.